రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలము ముడపల్లి రామన్నపేట గ్రామాల్లో సింగిల్ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభోత్సవం చేశారు. చెందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో బస్టాండ్ మరియు పోచమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు ఓల్టేజీ సమస్య నివారణకు 150,000 రూపాయల వ్యయంతో పోచమ్మ గుడి వద్ద నూతన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతంలో గృహావసరాలకు శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని, అదే కాకుండా రామన్నపేట గ్రామంలో పెరుక సంఘం వద్ద గృహ అవసరాలకు సంబంధించిన 150,000 వ్యయంతో నూతన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతంలో కూడా గృహ అవసరాల కోసము లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. రామన్నపేట తిమ్మపూర్ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. చెందుర్తి మండలము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 100% విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే 99% పనులు పరిష్కారమయ్యాయి. దసరా పండుగ తర్వాత వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న లూజ్ లైన్లు, వేలాడే తీగలు, డ్యామేజ్ పోల్స్ ఏమైనా ఉంటే దసరా పండుగ తర్వాత వరి పొలాలు కోతలైన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రాల వద్ద మిడిల్ పోల్స్ ఇస్తానని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముడాపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అంజిబాబు, ఉప సర్పంచు పుల్గం మోహన్ బొప్ప వెంకన్న, ప్రతినిధులు గోలి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు మరియు బాణాల రవీందర్ రెడ్డి, డాక్టర్ శంకర్ పుర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా రామన్నపేట గ్రామంలో సర్పంచు డుమ్మా ఆనంద్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ వనజా దేవస్వామి, నాగేష్, అజయ్ కనకరాజు, తిప్పని నారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహ అవసర వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, అదేవిధంగా నాగేష్ గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనకరాజు, అజయ్, వార్డు సభ్యులు, మరి మా సెస్ రిప్రజెంటేటివ్స్, వీరందరి కోరిక మేరకు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులకు ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండద్దని చెప్పి మరి సుమారు 150,000 రూపాయలతోని ఈనాడు సింగిల్ ఫేస్ 25 KVA ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, రామన్నపేట పుర ప్రముఖులందరికీ కూడా, పాతిక ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. మరి అదే కాకుండా నెల రోజుల పట ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకునేందుకు నాకు నా సహాయ సహకారం పూర్తి స్థాయి అందిస్తానని తెలియజేసుకుంటూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి ఒకటి రెండు సమస్యలు తప్ప అంతకంటే ఎక్కువ లేవు. రానున్న ఒక నెల లోపల ఈ రామన్నపేట గ్రామంలో పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్య నెరవేరుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రైతాంగం సంబంధించినటువంటి అగ్రికల్చర్ కనెక్షన్ సంబంధించినటువంటి లోడ్ గిట్ట ఉన్నట్టయితే తప్పకుండా మా హెల్పర్ ధాన్యాలకు తిరుపతి రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆ రైతాంగానికి మరి లో వోల్టేజ్ సమస్య రాకుండా, వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య రాకుండా మీరు నాకు సహకరిస్తే తప్పకుండా ఎన్ని డీటీఆర్లైనా, 10 లక్షలైనా, 20 లక్షలైనా మీ రామన్నపేట గ్రామాన్ని విద్యుత్ సమస్య లేని గ్రామంగా తీర్చుతుందని చెప్పి ఈ సభాముఖారు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. చెందుర్తి మండలం ముడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మా సెస్ డైరెక్టర్ అయినటువంటి అల్లరి రమేష్ అన్న గారు మా గ్రామంలో మా గ్రామస్తులందరూ అడగగానే విద్యుత్ సమస్యను తీర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా పాలక వర్గానికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరి గ్రామస్తులకు, గ్రామ పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ సమస్య అయినా కానీ మేము చెప్పగానే రమేష్ అన్న ముందుకొచ్చి తీర్చినందుకు మా గ్రామస్తుల తరఫున మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్.